సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా గడుపుతున్నామంటే దానికి ముఖ్య కారణం ఇండియన్ ఆర్మీ. మన దేశం యొక్క నిజమైన హీరోలు వీళ్ళే. మనకు స్వాతంత్రం రావడం గొప్ప కాదు, మనం స్వాతంత్రంగా హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేస్తున్న మన సైనికులు గొప్పవారు. వారి సుఖాలను వదిలేసి మన కోసం, మన దేశం కోసం రేయింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులారా, మీకు సలాం. మన దేశాన్ని కాపాడటానికి వారు ప్రాణాలను కూడా లెక్క చేయరు, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడరు. ఎముకలు కొరికే చలిలో కూడా మన దేశానికి కాపలా కాస్తూ ఉన్నారు మన సైనికులు. అది ఇండియన్ ఆర్మీ అంటే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ మనది. ఇండియన్ ఆర్మీ ఉండబట్టే ఏ శత్రుదేశం కూడా మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇండియన్ ఆర్మీ అనేది మన దేశాన్ని కాపాడటం కోసం వివిధ రకాలుగా విభజించబడింది. వారిని ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ అంటారు. మరి ఆ స్పెషల్ ఫోర్సెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా? నెంబర్ 1, పారా కమాండోస్. పారా కమాండోస్ ఇండియాలో ఉన్న అతి అద్భుతమైన ఫోర్సుల్లో ఒకటి. వీరు నేల మీద కాకుండా గాల్లో కూడా ఫైట్ చేయగలరు. ఈ పారా కమాండర్స్ పారాషూట్లో నుంచి దూకి శత్రువుల స్థావరాలపై అటాక్ చేస్తారు. మొన్న మధ్య జరిగిన సర్జికల్ స్ట్రైక్లో వీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చొరబడి టెర్రరిస్టు స్థావరాలను మట్టుబెట్టారు. టెర్రరిస్టులను మట్టుబెట్టి హోస్టేజెస్ని కాపాడటం వీరి యొక్క ప్రథమ కర్తవ్యం. వీరు భారతదేశం యొక్క అత్యంత ప్రాచీనమైన పారామిలిటరీ ఫోర్సెస్లలో ఒకరు. వీరి యొక్క ట్రైనింగ్ ఏకంగా 3 సంవత్సరాల పాటు సాగుతుంది. వీరి యొక్క ట్రైనింగ్ అత్యంత కఠినంగా కూడా ఉంటుంది. నెంబర్ 2, మార్కోస్ ఫోర్స్. మార్కోస్ ఫోర్స్ని ఇండియాలోని ద బెస్ట్ ఫోర్స్గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ఫోర్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. టెర్రరిస్టులతో పోరాడి హాస్టేజెస్ని కాపాడటం, డైరెక్ట్ యాక్షన్ మరియు నీటి లోపల నుండి ఆపరేషన్స్ కూడా ఈ ఫోర్స్ చేస్తుంది. వీరు ఎంటర్ అయిన విషయం శత్రువులకు తెలిసేలోపే వారిని మట్టుబెడతారు. ఈ ఫోర్స్కి అత్యంత అధునాతనమైన వెపన్స్ ఇస్తారు. పబ్జి గేమ్లో శత్రువులకు తెలియకముందే ఎలా చంపేస్తారో ఆ విధంగా వీరు చేయగలరు. నెంబర్ 3, ఘాతక్ ఫోర్స్. ఘాతక్ ఫోర్స్ ఎంత పవర్ఫుల్లో దాని పేరులోనే తెలుస్తుంది. ఘాతక్ అంటే పవర్ఫుల్. శత్రువులను ఎదిరించడంలో వీరిని మించిన వారు లేరు. శత్రువులు ఎక్కడున్నా కానీ వెనుకంజ వేయకుండా ఈ ఫోర్స్ వెళ్ళి వారిని నాశనం చేస్తుంది. ఈ ఘాతక్ ఫోర్స్ అనేది శత్రువుల స్థావరాలపై చొరబడి వారిని మట్టుబెట్టడంలో ప్రొఫెషనల్గా ఉంటారు. వీరి యొక్క ట్రైనింగ్ అత్యంత భయంకరంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్లో భాగంగా వీరు 20 కేజీల బరువును కూడా భుజాన వేసుకొని ఒక పెద్ద కొండను ఎక్కాల్సి ఉంటుంది. నెంబర్ 4, కోబ్రా ఫోర్స్. కోబ్రా స్నేక్ లాగా అడవిలో దాక్కుని ఇన్ఫర్మేషన్ని కనుక్కుంటూ అటాక్ చేసే ఫోర్స్ని కోబ్రా ఫోర్స్ అంటారు. అడవి ప్రాంతాల్లో దాక్కున్న టెర్రరిస్టులను పట్టుకోవడం వీరి ప్రముఖమైన కర్తవ్యం. కోబ్రా కమాండర్ అవ్వడానికి వారు అత్యంత భయంకరమైన ట్రైనింగ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో వారు గోరిల్లా టాక్టిక్స్, అడవిలో జీవన మనుగడ సాధించే టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఈ ఫోర్స్ డూ ఆర్ డై అనే మోటో మీద పనిచేస్తుంది. నెంబర్ 5 అండ్ లాస్ట్ 1, ఫోర్స్ 1. 2008 ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అందరి మనసుల్ని కుదిపేసింది. అటువంటి సంఘటన మరొకటి జరగకూడదనే ఉద్దేశంతో ఈ ఫోర్స్ 1ని నియమించారు. ఈ ఫోర్స్ భారతదేశంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఫోర్సులలో ఒకటి. వాళ్ళకి ఆర్డర్ వచ్చిన 15 నిమిషాల్లోపే తమ యొక్క వెపన్స్తో కమాండోలు రెడీ అయిపోతారు. బాంబులు వెతకడం, అలాగే శత్రువులను మట్టుపెట్టడం ఈ ఫోర్స్ యొక్క స్పెషాలిటీ. వాటి కారణంగా ఇతర ఫోర్సుల కంటే వీరు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఇండియన్ ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.